అవినీతికి సంబంధించినటువంటి ఏ విషయాల్లో కూడా రాజీ పడే ప్రసక్తి లేదనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాకపోతే వ్యవస్థల్లో జోక్యం చేసుకుని వ్యవస్థల్లో జోక్యం చేసుకొని కాదు సార్, ఈ గవర్నమెంట్ మాది ఉన్నంత మాత్రాన వ్యవస్థల్లో జోక్యం చేసుకొని మీరు పని చేయండి ఈ పని చేయండి మీరు మీద కేసులు పెట్టండి అనేటువంటి వ్యవహారం భారతీయ జనతా పార్టీది కాదు కదా. హలో, అట్లాంటప్పుడు ఆ వ్యవస్థ తీసిపడేయండి. వాళ్ళు ఎందుకు చేయట్లేదు, ఎందుకు జాత కావట్లేదు, మీ దగ్గరికి చేరగానే ఆ వ్యవస్థలు ఎందుకు పనిచేయడం మానేసి మీ దగ్గరికి చేరకముందు అవతలు పడేయండి. ఆ వ్యవస్థ పనిచేయడం అసమర్థత అయితే నేను అసమర్థత అట్లా వ్యవస్థల్లో విపరీతమైనటువంటి జోక్యం తీసుకోవడం భారతీయ జనతా పార్టీకి విరుద్ధం అని చెప్తున్నాను. మీరు సార్ వ్యవస్థల్ని నడిపించేటువంటి ప్రభుత్వాలు వేరు సార్ గతంలో. ఈ రోజున వ్యవస్థల్లో ఏలు పెట్టేటువంటి వ్యవహారం ఎక్కడ, ఎందుకు హర్యానాలో ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ చౌతాలా అనేటువంటి ఆయన మొదటిదాకా జైల్లో ఉన్నాడు. వాళ్ళు అకస్మాత్తుగా మీ దగ్గరికి వాళ్ళ అబ్బాయి వచ్చి జరగానే ఆయన అకస్మాత్తుగా బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు. ఇంకేంటి మీరు చెప్పేటువంటి నీతి? ఇప్పుడు చౌతాలా గారి మీద ఉన్నటువంటి ఆరోపణలు, దుష్యంత్ చౌతాలా వాళ్ళ కుమారుడు ఆయన మీద ఉన్నటువంటి ఏం లేవు కదా సార్. ఆయన లండన్ నుంచి చదువుకొని వచ్చాడు, ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, ప్రజల తీర్పును వచ్చి రెండో స్థానం ఆయనకు వచ్చినటువంటి ప్రజల శ్రేష్ఠమైనటువంటి ప్రభుత్వం ఏర్పడాలి. ఎందుకంటే ఇదే చౌతాలా గారు కాంగ్రెస్తో కనుక లేకపోతే మెలాకత్త ఉంటే మొన్న కర్ణాటకలో ఏం జరిగిందో ఈ రోజు కూడా హర్యానాలో అదే జరుగుతుంది అనేటువంటి భయం వాళ్ళకు ఉంటుంది. కుమారస్వామి గారు పదే పదే వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది, ఈ సదానంద గౌడ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెప్పినటువంటి దృష్టాంతాల్లో ఇది ఎలక్షన్ అయిన తర్వాత పవిత్రమైనటువంటి కలయిక కదా. ఇది ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ పెట్టుకొని ఒక పార్టీ ఇంకో పార్టీకి మద్దతు ఇచ్చినట్టు రెండింటినీ కలిపి మనం ఎలా బేరీ చేసుకుంటాం? ఏది పవిత్రత? మీ ఇద్దరు పొత్తు పెట్టుకోవడం పవిత్రమే, అలాగాదు మీ ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకోవడం పవిత్రమే. కాకపోతే ఆయనకి అకస్మాత్తుగా జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తికి ప్రత్యేకంగా పెరోల్ తరహాలో బయటకు వదిలిపెట్టడం అనేటువంటిది అపవిత్రం, దానికి కూడా మీరు జవాబుదారీనే కదా. ఇప్పుడు అక్కడ హర్యానాకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో పెరోల్ మీద వచ్చినటువంటిది ఆ కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం. పెరోల్ ఎవరు మంజూరు చేస్తారు సార్? పెరోల్ ప్రభుత్వం మంజూరు చేయదు కదా. అడ్డుపడాల్సింది దీంట్లో మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదండి. పెరోల్ ఇవ్వాలంటే అక్కడ ఉన్నటువంటి డీజీపీ ముందు జైల్లో డీజీపీ ఒప్పుకోవాలా? అక్కడ పెరోల్ ఇచ్చినా లేకపోతే ఇంకొకటి అంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆయన సరే అవి వదిలేద్దాం. ఇక్కడ బేసిక్గా ఒకటేంటంటే ఈ వలసలు అనేటువంటి కాన్సెప్టు ఎవరికి వాళ్ళు మీతో సహా అందరూ అనైతికమేనంటారా, లేకపోతే మేము మాత్రమే నైతికం మిగతా వాళ్ళు అనైతికం అంటారా? కాదు సార్, వాస్తవంగా రాజకీయాల్లో వలసలు అనేటువంటివి కొత్తవి కాదు. గత కొన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం వలసలు అనేటువంటిది అయితే రాజ్యాంగంలోనే దానికి వీలు కల్పించి వ్యవహారం చేసిన తర్వాత మన గతంలో ఒక ఉదాహరణ తీసుకుంటే పివి నరసింహరావు గారి హయాంలో కూడా మైనార్టీ ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికి తెలుగుదేశం నుంచి అప్పుడు ఉన్నటువంటి ఎంపీలు వలస వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అలాగే అనేక రకాలైనటువంటి వ్యవహారాల్లో వలసలను అనేటువంటి ప్రోత్సహించడం కాదు కానీ వచ్చే వాళ్ళని కాదనేటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా మీ పార్టీలోకి వస్తామంటే కాదనేటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే మీరు వచ్చేటప్పుడు మీకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా నికార్స్గా ఉండాలి అనేటువంటి విధానం స్పష్టం చేయడం తప్ప ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఈ రోజున వలసని ఎవరైనా వస్తే మా పార్టీలోకి రావద్దు అనేటువంటి పరిస్థితి వ్యవస్థలోనే రాజ్యాంగం బెదిరింపు కోణం అనుకుంటున్నారా, లేకపోతే చంద్రబాబు ఆయన స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు దీన్ని మీరు అనుకున్నట్టుగానే మీరు అంటున్నట్టుగానే రెండు రకాల వ్యవహారాలు చూడాలి సార్. ఒకటి తెలుగుదేశం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గోండా ప్రభుత్వం కింద చిత్రించేటువంటి క్రమంలో ఈ ఎత్తుగడకు పాల్పడి ఉండొచ్చు. రెండు, నిన్న వంశీ గారు కూడా ఆయన స్వయంగా చెప్తున్నారు
కేసులు నా మీద కాదు, కక్షపూరితంగా నా మీద ఉన్నటువంటి అనుచరులను కూడా రక్షించుకునేటువంటి పరిస్థితి లేదు, కాబట్టి నేను రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నానని స్పష్టంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన మనసులో మాట ఆయన చెప్పిన తర్వాత ఇది కాదు అది అని చెప్పడానికి మన దగ్గర కూడా ఏముంటుందండి ఆన్సర్? అది కేవలం ఆయన వ్యక్తిగత వ్యవహారం అని స్పష్టంగా చెప్పాడు. రెండోటువంటి విషయంలో ఈ రాజీనామా చేస్తే కానీ వైసీపీలోకి చేరటానికి అవకాశం లేదని గతంలో జగన్ గారు చెప్పినటువంటి వ్యవహారం కావచ్చు. రెండోది వచ్చేసి మీరు అన్నట్టుగానే ఈ వ్యవహారంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పక్షంలో ఈ జనాల యొక్క వ్యవహారంలో ఎదట పార్టీ మీద బురద జల్లటానికి కూడా ఈ ప్రభుత్వం గోండా ప్రభుత్వం అని చెప్పడానికి పత్రికల్లో రాయటానికి అది ప్రముఖంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి ఆ రకమైన వ్యవహారం చేయటానికి ఆస్కారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా నేను అనేది ఏంటంటే రెండు ప్రాంతీయ పార్టీల యొక్క పోకడ ఏంటనేది జనాలు కూడా నిశ్చితంగా గమనిస్తున్నారని చెప్తున్నాను.